Andhra Pradesh Rastamlo Abhivruddhi Ye Vidhanga Undi Ane Dani Paina Telangana Parishramala Mantri KTR Matladina Matalu Sakshi Bhutanga Nilustundani Nallamili Ramakrishna Reddy Annaru Rastamlo Jagan Mohan Reddy Paripalana Ye Vidhanga Undi Anedi Cheppakane Chepparani Annaru. Andariki Namaskaram. Ivala Andhra Pradesh Rastamlo Abhivruddhi Ye Deshalo Undi Ane Dani Paina Ninna Telangana పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు చేసిన ప్రకటన సాక్షిభూతంగా నిలవబోతా ఉంది. ఆయన నిన్న క్రెడాయి సమావేశంలో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు ధ్వంసమైపోయాయి. నా స్నేహితుడు ఒక ఆయన సంక్రాంతికి అక్కడ గ్రామంలోకి వెళ్తే 4 రోజులు నరకం అనుభవించానని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు, ఇక్కడ చక్కగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పకనే చెప్పారు. మరలా నేను అన్యప్రదేశంగా మాటలు మాట్లాడాను కానీ ఎవరిని ఉద్దేశించి కాదని ఆయన ట్విట్టర్లో పెట్టిన ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, అవి వాస్తవమా కాదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చర్చించుకుంటూ ఉన్నారు నాటి నుంచి. మరి దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంత్రులు కానీ ప్రభుత్వ సలహాదారులు కానీ కొంచెం తీవ్రంగానే స్పందించడం జరిగింది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ, మరి ఆయన విద్యాశాఖ మంత్రి, నేను హైదరాబాద్లో ఉన్నాను, అక్కడ కరెంట్ లేకపోతే జనరేటర్ పైన ఆధారపడాల్సి వచ్చిందని చెప్పారు. మరి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన రాష్ట్రం కన్నా మెరుగ్గా తెలంగాణలో కరెంటు సరఫరా ఉంది, అక్కడ కరెంటు కోతలు లేవు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ వైవిధ్యం ఎందుకు వస్తూ ఉంది, మంత్రుల అభిప్రాయాలు ఒకే మాదిరిగా ఎందుకు లేవు? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాస్తవాలు చెప్తే ముఖ్యమంత్రి గారు ప్రాపకం కోసం బొత్స సత్యనారాయణ గారు లేని మాటలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కాంక్రీటు నిర్మాణాలు ఉంటేనే అభివృద్ధి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక అభివృద్ధి అద్భుతంగా చేస్తూ ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉంది. అసలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియని పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఆర్థిక సంక్షోభం సృష్టించారు. అభివృద్ధి అంటే ఒక కాంక్రీట్ నిర్మాణాలనే కాదు, భవనాల నిర్మాణం చేపట్టాలి, రోడ్లు బాగు చేయాలి.